పితామహ బ్రహ్మర్షి అత్రిజీకి ఆత్మ ప్రణామాలు సమర్పిస్తూ బుద్ధుని అష్టాంగ యోగం తెలుసుకుందాం. పత్రిజీ దాని గురించి ఏం చెప్పారు ఆ పాయింట్స్ మనం ఈరోజు చెప్పుకుందాం. బుద్ధుడు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి, ఏం చెప్పాడు అని తరిచి తరిచి చూస్తే మానవుడు ఆనందంగా ఉండడం ఎలాగా, అది బుద్ధుడు చెప్పింది ప్రధానంగా. నిజానికి బుద్ధుడు ఏ మోక్షం కోసం ప్రయత్నం చేయలేదు. బుద్ధుడి యొక్క ప్రయత్నం వల్ల ఒకటే, మానవుడు ఆనందంగా ఉండాలి. మానవుడు ఎలా ఆనందంగా ఉంటాడని ఆయన అనేక ప్రయోగాలు చేశాడు, అనేక సాధనలు చేశాడు, అనేక మానవుడు సంతోషంగా జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి అంతే. ఇంకేమి ఆయన పరిశోధనలు అసలు ఏం లేవు. మోక్షం కోసం పరిగెట్టిన వాళ్ళు ఉన్నారు, దైవం కోసం పరిగెట్టిన వాళ్ళు ఉన్నారు, ఇక రకరకాలు తలకిందులు తపస్ చేశాడు, తిండి మానేశాడు, డోక ఎండించుకున్నాడు, ఇలాగ ఎన్నెన్నో చేశాడు. కానీ ఎప్పటికీ ఆయనకి అది ఇది దీనివల్ల ప్రయోజనం లేదు, సామాన్య మానవుడికి ప్రయోజనం లేదు అని ఫైనల్గా ఆయన ఒక అద్భుతమైన సత్యం చెప్పాడు. అదే అష్టాంగ మార్గం. అంటే ఈ 8 మార్గాలలో మానవుడు జీవిస్తే ఆనందంగా ఉంటాడు అని ఆయన జీవితం మొత్తం పరిశోధన చేసి తెలిసిన ఫలితం అది. తన జీవితాన్ని ఫణంగా పెట్టి, తన సాధనని ఫణంగా పెట్టి, తన మోక్షం కోసం కూడా తన ప్రయత్నం చేసుకోకుండా ఫణంగా పెట్టి ఇచ్చిందే అది. దానిని మనం చూద్దాం ఒకసారి. ముందుగా అందులో పత్రిజీ ఈ యుగపు బుద్ధుడు, ఆయన అద్భుతమైన సత్యం చెప్తారు. భక్తి యోగం నుంచి జ్ఞానయోగంకి, జ్ఞానయోగం నుంచి బుద్ధి యోగంకి ఎలా రావాలో ఆయన అందరికీ ధ్యానం ద్వారా నేర్పిస్తున్నారు. వారు ఏం చెప్తారో చూద్దాం. బుద్ధుళ్ళు ప్రబుద్ధుళ్ళు అని ఇద్దరు ఉంటారు ఈ లోకంలో. వారు చెప్పేది అంటే ఈ లోకంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకటి బుద్ధుళ్ళు, 2 ప్రబుద్ధుళ్ళు. అంటే బుద్ధు ఉన్నవాడు, బుద్ధి ఉన్నవాడు, రెండోవాడు బుద్ధి లేనివాడు. బుద్ధి లేనివాడిని ప్రబుద్ధుడు అంటాం. మనం చూసారా ఏమంటాం పిల్లని, నువ్వు ప్రబుద్ధుడు రా బాబు అంటాం, అలాగనమాట. సో బుద్ధి అంటే ఇంగిత జ్ఞానం అండ్ కామన్ సెన్స్. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, బుద్ధి అంటే గొప్ప జ్ఞానం ఉండడం కాదు, కామన్ సెన్స్. చాలా చిన్నది బుద్ధి అనేది. అందుకే మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సరిగా వెళ్ళినప్పుడు అవతలాడు ఏమంటాడు మనల్ని, బుద్ధి లేదా అంటాడు. చూసారా ఈ పదము ప్రతి ఒక్కడు వాడతాడు, బుద్ధి లేదా అంటాం మన పిల్లల్ని. అంటే కామన్ సెన్స్ ఎవరికైతే లోపించిందో, ఇంగిత జ్ఞానం ఎవరికైతే లోపించిందో వాడిని ఏమంటామంటే బుద్ధి లేదా అంటాం. అందుకని మీరు ఒక వ్రతం పెట్టుకోవాలి. బుద్ధుడిని, నేను బుద్ధుడిని అనిపించుకోవాలంటే మీరు అనుకుంటే, మనం అనుకుంటే సరిపోదు. ఒక 4 రోజుల పాటు, ఒక 4 రోజులు వ్రతం పెట్టుకోండి, పోనీ ఒక 41 రోజుల పాటు, 41 రోజుల పాటు మిమ్మల్ని మీరు అబ్బా బుద్ధి లేని పని చేశాను అనుకోకూడదు. లేదు ఎవడూ కూడా బుద్ధి లేదా అని మిమ్మల్ని అనకూడదు. లేదు మిమ్మల్ని ఎవడో అనలేడు అనుకోండి, కనీసం కోపంగానే చూస్తారు కదా బుద్ధి లేదా అన్నట్టు, అది జరగకూడదు. ఇలాగ 41 రోజులు ఉంటే మీరు బుద్ధులు అయిపోయినట్టే. ఇది నేను చెప్తున్నా. అంటే ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్, రోడ్డు మీద మనం వెళ్తుంటాం, ట్రాఫిక్ జామ్ అవుతుంది, సిగ్నల్ లైట్ పడుతుంది, లేదా రైల్వే ట్రాక్ మీద గేట్ వేస్తాడు, మనం వెంటనే ఏం చేస్తాం, రైట్ సైడ్ లైన్లోకి వెళ్ళిపోతాం. లెఫ్ట్ సైడ్ లైన్లో వాహనాలన్నీ ఆగి ఉంటాయి, మీరు చూడండి, ఒక్క బుద్ధుడు కూడా లేడు, అందరూ ప్రబుద్ధులే. ఎదురుకి వెళ్ళిపోతారు, అందరూ గేటు ముందు ఆగుతారు. ఈలోపు రైల్వే గేటు ట్రైన్ వెళ్ళిపోగానే ఎత్తేస్తాడు. అటు వెహికల్స్ ఇటు రాలేవు, ఇటు వెహికల్స్ అటు వెళ్ళలేవు, ఎందుకంటే అటువైపు ప్రబుద్ధులు ఉంటారు, ఇటువైపు ప్రబుద్ధులు ఉంటారు. పోనీ బళ్ళు అంటే ఏదో సందులో వెళ్ళినాయి అనుకోవచ్చు, కార్లు కూడా ఇలాగ వెళ్తాయి. మీరు ఒక రైల్వే గేట్ దగ్గర నుంచి ఉంటే ఎంతమంది ప్రబుద్ధులు ఉన్నారో మీకు కనపడిపోద్ది. ఒక్కొక్కసారి మనం కూడా ఆ ప్రబుద్ధులు అయి ఉండొచ్చు. కనుక ఫ్రెండ్స్ ఈ లోకంలో బుద్ధి అంటే గొప్ప జ్ఞానము కాదు, బుద్ధి అంటే ఏదో లోకాల్లో నుంచి వచ్చిన దివ్య జ్ఞానం కాదు, బుద్ధి అంటే కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం అంతే. నేను బుద్ధుణ్ణి అని మీకు అనిపిస్తే ఒక 41 రోజులు మిమ్మల్ని ఎవరు బుద్ధి లేదా అని మాట పడకూడదు, అనకూడదు, మిమ్మల్ని మీరు అనుకోకూడదు. ఈ 2 పరిశీలించుకోండి ఎవరికి వాళ్ళే. అందుకని దయచేసి
ఈ అంశంలో మరింత లోతుకు వెళ్దాం. సో ఎవరో నాకు తెలిసి బుద్ధి లేదు, ఇంగిత జ్ఞానం లేదు, కామన్ సెన్స్ లేదు. ఎంతో ధ్యానం చేస్తున్న సీనియర్లు కూడా నేను చూశాను, ఇంగిత జ్ఞానం ఉండదు. అది నేను కూడా అవ్వచ్చు, మనల్ని మనం పరిశీలించుకుందాం. అంటే ఒక ఒక కామన్ సెన్స్ ఎప్పుడైతే వచ్చిందో వాడే బుద్ధుడు తప్ప గొప్ప జ్ఞానం ఉన్నవాడు బుద్ధుడు కాదు ఫ్రెండ్స్. కామన్ సెన్స్ అంతే, ఇంకేం లేదు. ఇక్కడ పెద్ద లోతైన విషయం కాదు, ఇది చాలా క్లియర్గా పత్రిజి చెప్తారు. కామన్ సెన్స్ అంతే, అందుకే ఆయన సరి చేస్తుంటారు. ఎప్పుడు తప్పు చేసిన వాడిని నిర్మోహటంగా తిడుతుంటారు. సో ఫ్రెండ్స్, మనకు తెలియకుండానే మనం బుద్ధి లేకుండా ప్రవర్తిస్తుంటాం, అది పట్టుకోవాలి మనము. ఇది వివిధ కోణాల్లో చూద్దాం. ఫైనల్గా ఏం తేలిందంటే మనకు బుద్ధి లేదని తేలింది. ఇంకా దానిలో ఏందో ఇంక సందేహించాల్సిన ఏం లేదు. ఊరికే అందరం మేకప్ వేసుకోవద్దు. కామన్ సెన్స్ ఉందా లేదా పరిశీలించుకోండి. మీ జీవితంలో జరిగే సంఘటన 40 రోజులు టైం ఎక్కువ కూడా అవసరంలా, సంవత్సరాల తరబడి అక్కర్లా. లేదా 40 రోజులు వెనక్కి వెళ్ళండి, ఇవాళ నుంచి 40 రోజులు వెనక్కి వెళ్ళండి, ఒక్కసారి చూసుకోండి మీరు బుద్ధి ఉన్న పని చేశారా లేదా, కామన్ సెన్స్ ఉన్న పని చేశామా లేదా, ఇంగిత జ్ఞానం ఉందా లేదా. ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి. నాకు నేను పరిశీలించుకుంటా, మీకు మీరు పరిశీలించుకోవాలి, అప్పుడే మనం బుద్ధులమయ్యేది. ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందంటే పొరపాటు చేశాను, ఆ రోజు నేను బుద్ధి లేకుండా ప్రవర్తించాను, అయ్యో నేను తప్పు చేశాను. ఖచ్చితంగా విఘ్నుడికి తెలుస్తుంది, ఎవడని వాడు పరిశీలించుకుంటే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను నేనే పరిశీలించుకున్నా, అయ్యో నేను ఆ రోజు మొన్న నేను అనవసరంగా వాటి గురించి అలా మాట్లాడానే, చూసారా నేను బుద్ధుని అవ్వలేదు. ధ్యానం చేస్తే బుద్ధుళ్ళు ఎవరు ఫ్రెండ్స్? ధ్యానం అన్నది బుద్ధుళ్ళు అయ్యే ఒక మార్గం. పుస్తకాలు చదివితే బుద్ధుళ్ళు ఎవరు ఫ్రెండ్స్? దివ్య జ్ఞానం అంతా ఆపసాన పడితే బుద్ధుళ్ళు ఎవరు? భగవద్గీత పఠిస్తే బుద్ధుళ్ళు ఎవరు? 1000 గంటలు ధ్యానం చేసిన బుద్ధుళ్ళు ఎవరు? అది విచిత్రం. అవన్నీ కేవలం మన మార్గానికి దారులు. బుద్ధుళ్ళు అయ్యేది కేవలం ఇంగిత జ్ఞానం వల్ల, కామన్ సెన్స్ వల్ల. విశ్వామిత్రుడు చేసిన ధ్యానం తపస్సు మావుల్లా చెప్పండి, కానీ బుద్ధుడు అవ్వలేదు, ఆయనకి ఇంగిత జ్ఞానం లేదు. వశిష్ఠుడితో గొడవ పడుతుండేవాడు, అలాగే ఎన్నోసార్లు బుద్ధి లేని పని చేశాను రా అని మళ్ళా మామూలు వెళ్ళేవాడు. అయ్యో నేను బుద్ధి లేని పని చేశానే అనేవాడు. త్రిశంకుడు కోసం ఎనర్జీ లాస్ చేసుకున్నాడు ఒకసారి, మేనక్తో ఎనర్జీ లాస్ చేసుకున్నాడు ఒకసారి, విశ్వామిత్రుడు వశిష్ఠుడు కొడుకులను చంపే కార్యక్రమంలో 100 మంది ఆయన పుత్రులను చంపించాడు, అందులో బుద్ధిని కోల్పోయాడు ఒకసారి. చూసారా, బుద్ధినాశ్య ప్రణస్థితే, మృత్యు అంటే బుద్ధి పోవడమే, బుద్ధి అంటే కామన్ సెన్స్, ఏం లేదు ఇక్కడ, సింపుల్. కనుక ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందంటే నేను బుద్ధుణ్ణి అని మీకు అనిపిస్తుందా, అప్పుడు మీరు మహాబుద్ధుడు కావాలే. ఇది గురువుగారి స్టేట్మెంట్, చూడండి ఎంత అద్భుతంగా ఉందో. బుద్ధి ఉన్నవాడు మహాబుద్ధుడు కావాలే. ఇంక రెండో స్టెప్ ఉంది, మొదట ప్రబుద్ధుడు, తర్వాత బుద్ధుడు, మహాబుద్ధుడు. ఎంత జర్నీ ఉందో చూడండి. సో బుద్ధుడు మహాబుద్ధుడు అవ్వాలంటే దానికి అష్టాంగ మార్గం, అందులో మొట్టమొదటిది 8 పాయింట్లు. ఈ 8 పాయింట్లను పరిశీలించుకోవాలి, అందులో ఉండాలి. ఇది ప్రాక్టీస్ అన్నమాట. 1, సరి అయిన దృక్పథాలు. భావనాక్షేత్రంలో ఉంటాయి ఇవన్నీ. అంటే మనం ఎప్పుడూ కూడా సరి అయిన దృక్పథాల్లో ఉండాలి. మొదటి పాయింట్, దృక్పథం అంటే రేపు చేద్దాంలే, నేను అల్పుడుని, నా వల్ల కాదు, నా నేనేం చేస్తాను, ఇలాగా మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకోవటం సరికాని దృక్పథం. ఇప్పుడే చేద్దాం సరి అయిన దృక్పథం, నేను కూడా చేయగలను సరి అయిన దృక్పథం, నేను కూడా గొప్పవాడని సరి అయిన దృక్పథం, నేనొక్కడనే దేవుణ్ణి సరికాని దృక్పథం, నేను కూడా దైవాన్ని, ఐఆమ్ ఆల్సో అన్నది పెట్టుకోండి ఎప్పుడు కూడా, నేను కూడా దైవాన్ని సృష్టిలో సరి అయిన దృక్పథం, నేను పాపిని, నేను అల్పుడను, నేను నీచుడను సరికాని దృక్పథం. అందుకని మనము మహాబుద్ధుళ్ళు అవ్వాలంటే గుర్తుపెట్టుకోండి, బుద్ధుళ్ళు అయ్యాము ఆల్రెడీ, ధ్యానం చేస్తున్నాం సహకారంలో ఉన్నామంటే బుద్ధుళ్ళు అయ్యారు, సరిపోదు అది, మహాబుద్ధులు అవ్వాలి. బుద్ధుడు మహాబుద్ధుడు అవ్వడానికి అష్టాంగ మార్గం, అందులో మొట్టమొదటిది సరి అయిన దృక్పథాలు. సరి అయిన దృక్పథాలు అర్థం కావాలంటే
మీకు ఎప్పుడూ కూడా మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకుంటూ మనల్ని మనం భయపెడుతూ మనం మనం చేసుకుంటూ ఉంటాం జనరల్గా. దానికి ఎగ్జాంపుల్ మనం మనం బాగా తగ్గించుకుంటాం, ఎందుకంటే మనం జీవితం అంతా సరికాని దృక్పథాలే నేర్పించబడతాయి. ఆంజనేయుడు వారధి కట్టారు, శ్రీరాముడు యుద్ధం చేశాడు, దానికి వెనక సీతాదేవి అసలు అక్కడ ఉందన్న విషయం ఎవరు చెప్పారు? ఆంజనేయుడు చెప్పాడు. వారధి కట్టకముందు శ్రీరాముడు సైతం ఆ వారధి మీదే వెళ్ళాలి. అందరూ వానర సైన్యం అంతా వారధి మీదుగానే వెళ్ళారు. మరి అంతకుముందు ఎవరు వెళ్ళారు? ఆంజనేయుడు వెళ్ళారు. ఆంజనేయుడు అంత దూరం ఎలా వెళ్ళాడు? ఫ్లై అవుతూ వెళ్ళాడు. నిజానికి ఆంజనేయుడు తాను ఫ్లై అవ్వగలనన్న విషయం తనకు తెలియదు, తనకు అంత శక్తి ఉందని కూడా తెలియదు, తనకు ఆ దృక్పథం లేదు. అప్పుడు సీతాదేవి ఆ లంకలో ఉంది, సముద్రం మధ్యలో ఉన్న లంకలో ఉందనే విషయం తెలిసినప్పుడు అందరూ ఎవరెవరు ఎంతెంత దూరం వెళ్ళగలరు అని తెలిస్తే ఒక్కొక్కళ్ళు 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల వరకు తేలింది. అదేమో 1000 కిలోమీటర్ల పైన ఉంది. నేను ఎవరు వెళ్తారు అంటే ఎవరు వెళ్ళలేకపోతారు. అప్పుడు ఆంజనేయుడిని అడుగుతాడు జాంబవంతుడు, ఆంజనేయ నువ్వు వెళ్ళగలవు అంటాడు. నేనా అమ్మో నా వల్ల కదంటాడు. అప్పుడు జాంబవంతుడు ఏం చేస్తాడంటే, నీ దృక్పథం మార్చుకో, నీలో మహాశక్తి ఉంది, చిన్నప్పుడు నువ్వు మామిడి పండు అనుకొని సూర్యుడి దగ్గరికి వెళ్ళావు, లంక ఇక్కడే ఉంది, ఇంకా అది చాలా దూరం ఉంది, అది ఇంకా 1000 మైళ్ళ దూరంలో ఉంది అని ఆ సంఘటన గుర్తు చేసి అతనిలో ఉన్న దృక్పథాన్ని, సరి అయిన కాని దృక్పథాన్ని సరి అయిన దృక్పథంగా మార్చేస్తాడు జాంబంతుడు. అందరూ ఆంజనేయుడి చుట్టూ నుంచొని చప్పట్లు కొడుతూ జై శ్రీరామ్ అంటూ, జై విరహనుమ ప్రభా దివికాయ అంటూ అతని యొక్క చైతన్యాన్ని దగ్గదగ్గదగ్గ పెంచేస్తారు. అదేదో పైనుంచి రాలా, అతనిలోనే ఉన్నది. అప్పుడు ఆంజనేయుడిలో ఉన్న దివ్య చైతన్యం, ఆ దివ్య శక్తి అంతా యాక్టివ్ అయిపోయి అతను ఫ్లై అవుతాడు. ఫ్లై అయ్యి సీతమ్మను కనుక్కుంటాడు. చూసారా, అంటే సరికాని దృక్పథంలో నేను చేయలేను అనుకున్న ఆంజనేయుడిని సరి అయిన దృక్పథంలోకి జాంబవంతుడు మార్చాడు. అది సరి అయిన దృక్పథం. జాంబవంతుడు ఏమి శక్తి ఇవ్వలేదు, శ్రీరాముడు ఏమి ఎనర్జీ ఇవ్వలేదు. అక్కడ ఆంజనేయుడు తనలో ఉన్న ఎనర్జీని వాడాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది, అది యొక్క దాని యొక్క లిమిటేషన్స్ ఏమీ లేవని, ఎంతన్నా సాధించుకోవచ్చని, మనం ఏదన్నా చేయగలమని తెలియడమే సరి అయిన దృక్పథం. అంటే మన జీవితము మహాబుద్ధత్వంలోకి వెళ్ళకపోవడానికి కారణం మనకు సరి అయిన దృక్పథాల్లోకి వెళ్ళట్లా. అంతే, ఇంకేం లేదు ఫ్రెండ్స్. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, సరి అయిన కోరికలు బుద్ధత్వంలోకి మహాబుద్ధత్వంలోకి వెళ్ళాలంటే రెండో పాయింట్ సరి అయిన కోరికలు. అంటే కోరికలు కూడా సరిగా ఉండాలి, ఊరికి ఏది పడితే అది కోరకూడదు. కోరిక తప్పు కాదు ఫ్రెండ్స్, సరికాని కోరిక తప్పు. కోరిక లేకపోతే ఎట్లా? నాకు ఏ కోరికలు లేవండి, నేను మోక్షం సాధించుకోవాలండి అంది ఒక ఆమె. అమ్మ అదే కోరికే కదా తల్లి అన్నాను. అది కూడా కోరికే కదా, కాకపోతే సరి అయిన కోరిక. చూసారా, అది సరి అయిన కోరిక. మోక్షం సాధించుకోవడానికి నువ్వేం చేయాలి అన్నది సరి అయిన దృక్పథం. ఒకదానికి ఒకటి ఇంటర్లింక్స్ ఉంటాయి ఇందులో. చాలా అద్భుతమైన టాపిక్ ఇది. ఇది కనుక పర్ఫెక్షన్ చేసుకుంటే ప్రతి ఒక్కడు మహాబుద్ధుడు అవుతాడు. ప్రబుద్ధులు కొన్న మనము ధ్యానము చేస్తే, శాఖాహారంలో ఉంటే బుద్ధులమవుతాము. అష్టాంగ మార్గాన్ని ప్రాక్టీస్ చేస్తే, అందులో నడిస్తే మహాబుద్ధులమవుతాం. ఒక ప్రబుద్ధుడు బుద్ధుడు అవ్వాలి, బుద్ధుడు మహాబుద్ధుడు అవ్వాలి. సో మన జర్నీ ఎంత ఉందో చూడండి. అందుకని సరి అయిన కోరికలు. సరి అయిన కోరికల్లో ఎగ్జాంపుల్గా చెప్తాను దాని ప్రతిదానికి ఒకటి. సీతాదేవిని తీసుకుందాం. సీతాదేవి ఏం కోరింది శ్రీరాముడిని? బంగారు జింక కావాలి, దాన్ని నాకు తెచ్చిపెట్టు, నేను దాంతో ఆడుకుంటాను అంది. చూసారా, శ్రీరాముడు చెప్పాడు బంగారు జింక అనేది ఉండదు, అదంతా రాక్షసుల మాయ, ఇప్పుడు అంతా గందరగోళం ఉంది, మన నీకు థ్రెట్ ఉంది, వద్దు బేబీ అన్నాడు. లేదు నాకు కావాల్సిందే అన్నది. అప్పుడు లక్ష్మణ్ అన్నాడు, పోన్లే అన్నయ్య ఏదో ఆ ముచ్చట పడుతుంది కదా, పాపం తెచ్చిపెట్టు అన్నాడు. సరే మీ చావు మీరు చావండి అని రాముడు వెళ్ళి, ఆయనకి తెలుసు అది సరికాని కోరిక అని. ఇక్కడ బంగారు జింకని కోరుకోవడం తప్పు కాదు. ఇది విచిత్రమైన పాయింట్ చూడండి. ఇందులో బంగారు జింక నా దగ్గరే ఉండాలని కోరుకోవడం తప్పు, అది సరికాని కోరిక. సరే బంగారు జింక ఉందో లేదో అది పక్కన పెట్టండి, ఉంటే ఉండొచ్చేమో, ఈ సృష్టిలో అనేకం ఉంటాయి, ఉండదని మనం ఎలా చెప్తాం? మనం చూడలేదంటే లేదనకూడదు, ఉంటే ఉండొచ్చు కూడా.
కానీ ఆ జింక నాకు కావాలి అన్నదే సీతమ్మ, అది సరికాని కోరిక. ఆమె కోరిన సరికాని కోరిక వల్ల ఆమె చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్, చాలా మూల్యం. మీకు తెలుసు కదా, అంటే ఇది ఎందుకు జరిగి ఎందుకు ఈ పాయింట్ ఉంది అంటే, ఈ వాల్మీకి ఎందుకు ఈ పాయింట్ ఈ సిచ్యువేషన్ పెట్టాడు అంటే, మనం సరికాని కోరికల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాం చెప్పటానికి? పిల్లలు అడుగుతారు, డాడీ నాకు ఒక బొచ్చు కుక్కను తెచ్చి పెట్టవా అని, మురిసిపోతే తెచ్చి పెడతాం, దాని మెడలో ఒక చైన్ వేస్తాం, గేటు గట్టి పడేస్తాం, రోజు బొచ్చులో ఎంత పడేస్తాం, దాని బతుకు అంతే, ఆ గేటుకి అంకితం, అది బయటికి వెళ్ళే ఆ స్వేచ్ఛగా ఆడుకునే కుక్కను చూసి ఏడుస్తూ ఉంటుంది, దాన్ని ఏడిపే అరుపు, బా మా కుక్క ఎంత బాగా అరుస్తుందో చూసారా అనుకుంటాం, ఎందుకంటే మనము ప్రబుద్ధుళ్ళం కాబట్టి. కుక్కను పెంచుకోండి, అది తప్పు కాదు, చేపలను పెంచుకోండి, అది తప్పు కాదు, అయితే వాటికి సృష్టికర్త ఇచ్చినంత స్వేచ్ఛ మీరు ఇస్తున్నారా, అప్పుడు మీరు మహాబుద్ధుళ్ళు. ఇతర జీవులు నా చేతిలో ఉండాలి అని కోరుకోవడము సరికాని కోరిక. జీవించాలి, జీవించనివ్వాలి, స్వేచ్ఛగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండనివ్వాలి, ఆనందించాలి, ఆనందించనివ్వాలి, అది సరి అయిన కోరిక. లాక్ చేయాలి ఇతర ప్రాణి కోటిని. ఒక చిన్న పిచ్చుకుంది రామచిలుకను తెచ్చి పంజరంలో బంధించాడు రామదాసు. ఆయన ఆల్రెడీ బుద్ధుడయ్యాడు, మహాబుద్ధుడు అవడానికి అది అడ్డం వచ్చింది, అందుకే ఆయన తీసుకెళ్ళి జైల్లో పడేశారు. అసలు కారణం అది, అసూయ పొరలో లేకపోతే ఇంకోటో కాదు ఫ్రెండ్స్. కనుక కోరిక ఎప్పుడు సరి అయిన కోరిక అయి ఉండాలి, బలవంతం సరికాని కోరిక. గురూజీ అంటాడు బలవంతం సరికాని కోరిక. రావణాసుడు సీతాదేవిని ఇష్టపడడం అనేది సహజంగా ఉంటుంది, అది తప్పనేం కాదు నేను చెప్పేది, కానీ సీతాదేవిని బలవంతం చేశాడు అది సరికాని కోరిక. రావణాసుడు సీతాదేవిని ఇష్టపడ్డాడు అది అతను సరి అయిన కోరిక. సీతాదేవిని ఎత్తుకుపోవాలని ప్రయత్నం చేశాడు, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా చేశాడు, అది సరికాని కోరిక. సరికాని కోరికకి అందరం మూల్యం చెల్లించాల్సిందే, అది ప్రకృతి ధర్మం. అందుకని ఫ్రెండ్స్ ఆత్మక్షేత్రము సరికాని కోరిక, మీ ఆత్మక్షేత్రాన్ని సరికాని కోరిక సర్వనాశనం చేస్తుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఇక తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోతాం. సరి అయిన వాక్కు విధానం మూడోది. సరి అయిన వాక్ విధానం అంటే సరి అయిన వాక్కులు. అసలైనంత ఇక్కడే ఉంది ఆధ్యాత్మిక సాధకులకి. గురూజీ ఏమంటాడంటే పొగడ్తలకు పొంగిపోయి మాట్లాడరాదు అంటాడు. మాట మాట్లాడేటప్పుడు నోట్లోంచి వరుడు బయటికి వెళ్ళేటప్పుడు పూర్తి ఎరుకుతో మాట్లాడాలి. అది విశ్వంలోకి వెళ్ళిపోయిందా, అది ఎవరికన్నా గాయపరిచిందా, ఎవరినన్నా నాశనం చేసిందా, దానిని తిరిగి అనిపించాల్సి ఉంటుంది. అది సరి అయిన వాక్ విధానం. సరి కాని వాక్ విధానం, నోటికొచ్చినట్టు మాట్లాడడం, ఇతరులను జడ్జి చేయడం, కంప్లైంట్స్ చెప్పడం, ఆవేశంలో మాట్లాడేయడం, అది సరి కాని వాక్కు విధానం. ఒక అల్పుడు సీతాదేవిని ఒక మాట అన్నాడని రాముడు సీతమ్మని పరిత్యజించాల్సి వస్తుంది, చూసారా? అప్పుడు ఆమె వాల్మీకి ఆశ్రమంలో దుఃఖంలో ఉంటుంది. అప్పుడు వాల్మీకి అడుగుతాడు, ఎందుకమ్మా బాధపడుతున్నావు అని. రాముడు నిన్ను అడిగి పంపించాడనా? కాదయ్యా, రాముడు రాజ్యం కోసం ప్రజల కోసం నన్ను పరిత్యజించాడు, నేను దానికి సంతోషిస్తున్నాను, నా భర్త ఎంత గొప్పవాడని, అతనికి నా మీద అపారమైన ప్రేమ ఉంది, అది తెలుసు, మరి ఎందుకు బాధపడుతున్నావు, కన్నీరు ఎందుకు సీతమ్మ అంటాడు వాల్మీకి. అప్పుడు ఆమె అంటది, నేను ఎంత పవిత్రంగా ఉన్నాను, ఎంత జాగ్రత్తగా ఉన్నాను, ఎంత ఎరుగుతో ఉన్నాను, అయినా ఒక అల్పుడు నన్ను ఎంత మాట అన్నాడు, నేను దాన్ని బాధపడుతున్నాను అయ్యా, అది గుండెను కోస్తుందయ్యా అంటది. అప్పుడు వాల్మీకి అంటాడు, అమ్మ ఎవరు వాస్తవానికి వాళ్లే కారణం కదమ్మా, ఒక్కసారి నువ్వు వెనక్కి వెళ్ళి చూసుకోమ్మా అంటాడు.
వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఆమె వెనక్కి వెళ్ళడం ఎలాగా? సీతమ్మ ఆత్మపరిశీలన చేసుకుంది, అందుకే ఆమె అంత గొప్పదైంది. నేను సరికాని వాక్కుని ఎక్కడ మాట్లాడాను అని ఆమె చెక్ చేసుకుంటే, నా అత్తమామగారిని ఏమనలేదు, రాజ్యంలో నుంచి నా భర్తను వెళ్ళగొట్టేశారు, అయినా ఎవరిని ఒక్క మాట అనలేదు, నేను ఒక్క మాట రావణాసుని అనలేదు, ఎవరిని అన్నానని చెక్ చేసుకుంటే, శ్రీరామచంద్రుడు మాయాలేడిని తేడానికి వెళ్ళినప్పుడు లక్ష్మణ్ కాపలాగా పెట్టి వెళ్ళినప్పుడు అప్పుడు తన భర్తకు ప్రమాదం వస్తుంది, లక్ష్మణ ఎల్లు అంటది, మీ అన్నకు తోడు ఎల్లు అరుస్తున్నాడు వినిపిస్తుంది ఎల్లు అంటది. లేదమ్మా, అది అన్నకి ప్రమాదమే లేదు, ఆయన జగదేకువీరుడు, ఆయనకి ఏ ప్రాబ్లం లేదు, ప్రాబ్లం వల్ల నీకే నువ్వు గమ్మునుండు అంటాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, లక్ష్మణ ఏం ఆలోచిస్తున్నావు నువ్వు, నీకు నా మీద దురుద్దేశం ఉంది, ఈ అడవిలో మీ అన్న చనిపోతే నన్ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నావా అంటది. బా, ఆ మాట నోట్లో నుంచి వచ్చేసింది, సరికాని వాక్కు. అది వెళ్ళి లక్ష్మణ్ గుండెకి గుచ్చుకుంది. లక్ష్మణుడు ఎంత ఏడ్చుంటాడు, సీతమ్మ పాదాలు తప్ప మొహం కూడా చూడని వ్యక్తి అతను. చూసారా, ఈమె సరికాని మాట అతను గుండెకి గుచ్చుకుంది. వెంటనే లక్ష్మణుడి యొక్క వేదన, ఆ రోజు నిద్రపోయి ఉన్నాడు, అన్నం తిని ఉన్నాడు, అది యూనివర్స్కి వెళ్ళిపోయింది. యూనివర్స్కి వెళ్ళింది, రెట్టింపు వేగంతో అల్పుడు నోట్లోంచి తిరిగి సీతమ్మ గుండెకి చేరింది. ఇప్పుడు చెప్పండి, సీతమ్మ బాధకి అల్పుడు కారణమా, లక్ష్మణుడు కారణమా, సీతమ్మే కారణమా? సీతమ్మే కారణం. మరి అంత పెద్ద తల్లికే తప్పలేదు. మన కథ ఏంటి? నోరు తెరిసి తెల్లారి లేచి ఎంతమందిని ఎన్ని మాట్లాంటామో పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా. అవి వాళ్ళకి చేరినప్పుడు, వాళ్ళు ఆ పెయిన్ అనిపించినప్పుడు, ఆ సరికాని వాక్ విధానం వల్ల వాళ్ళు బాధ అనిపించినప్పుడు, మీ కర్మ పోగవదా, ఆ కర్మ తిరిగి రాదా, దుమ్మెత్తిపోస్తుంటారు. నన్ను ఇంత బాధ పెట్టావు కదూ, ఇంతకింత అనిపిస్తావు, దేవుడు అనేవాడు ఒకడున్నాడు అని దుమ్మెత్తిపోస్తుంటాం. ఇంతకింత అనిపిస్తావని వాడిని అంటున్నామంటే, మనం ఈరోజు అనిపిస్తున్నామంటే మనం ఎవడనో అన్నామనే కదా అర్థం. ఎందుకు మీరు ఈ లాజిక్ మిస్ అయ్యారు ఫ్రెండ్స్? అందుకని మీరు సరియైన వాక్కుల్నే సృష్టించాలి. అది అద్భుతం సృష్టిస్తుంది ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను, ఈరోజు ఇంతమంది మాస్టర్లు తయారయ్యి ధ్యాన ప్రచారంలో అద్భుతంగా బుద్ధుళ్ళుగా మహాబుద్ధులుగా ఎదుగుతున్నారంటే కారణం పత్రిజీ యొక్క సరియైన వాక్కు. మొత్తం దాయా కింగ్ ఆఫ్ ద ఎనర్జీ అది, సరియైన వాక్ విధానం. నేను ఫస్ట్ ఒక చిన్న బుక్ రాశాను, చిన్న పామ్లెట్ బుక్ కూడా కాదు, అది పామ్లెట్, ఏడు కొండల వాడ ఎక్కడున్నావయ్యా, ఏడు కొండల స్వామి అని ఒక పాటకి రాశాను. నేను చాలా సిల్లీగా రాశాను, భూదేవి శ్రీదేవి అది ఏదో నాకు తోచింది రాశాను. అది చూసి పత్రిజీ, ఎంత అద్భుతంగా రాసావయ్యా, వండర్ఫుల్ ఇది అన్నారు. అనగానే ఇంకా నాకు ఎక్కడ లేని శక్తి వచ్చేసింది. ఆ తర్వాత ఎన్నో పుస్తకాలు రాశాను, ఎన్నో క్లాసులు చెప్పాను, కొన్ని వందల క్లాసులు చెప్పాను, ఎంతోమంది జీవితాల్లోకి వెలుగందించే భాగ్యం నాకు దొరికింది. అంటే ఏంటి అర్థం? ఆయన సరియైన వాక్కు నాలో దీపం వెలిగించింది. చూసారా ఫ్రెండ్స్, అది చైతన్యంగా మారిపోతుంది. సరియైన వాక్కు, మన సరియైన వాక్కు ఇతరుల జీవితాల్లో చైతన్యం అవుతుంది. ఆ ఏం చేసావులే, నీ బొంద చేసావులే, నీ మొహంలే, నువ్వేం చేయలేవు, నోరు మూసుకుని గమ్మునుండు, ఇంకంతే ఆడి పని కథ. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సర్పయాగం జరుగుతుంది. సృష్టిలో సర్పయాగం మొదటగా చేసిన వాళ్ళు నాకు తెలిసి జనమేజయుడు. ఈ జనమేజయుడు మహారాజు సర్పయాగం చేస్తాడు, పరీక్షిత్ మహారాజు బిడ్డ జనమేజయుడు. అతన్ని తన తండ్రి చావు కారణం పలానా వాళ్ళు అయ్యారని తెలిసిన తర్వాత అతను ఏం చేస్తాడంటే సర్పయాగం చేస్తాడు. సర్పయాగం అంటే ఒక పెద్ద అగ్ని వేసి వీళ్ళు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఆ మంత్రాల యొక్క శక్తికి, ఆ ప్రభావానికి, ఆ ప్రపంచంలో ఎక్కడెక్కడెక్కడ ఉన్న పాములన్నీ వచ్చి ఆ మంటలు పడి చనిపోతాయి. అది ఆ సర్పయాగం అంటే. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న సర్పాలన్నీ చంపి పారేయడం. ఎందుకంటే ఆ నాన్న సర్పం గారి చనిపోయాడు, అది ఆయన కోపం. అప్పుడు అస్తీకుడు అని ఒక ఆయన వస్తాడు, జరత్కారు బిడ్డ ఆయన వస్తాడు. వచ్చి సర్పయాగం ఎందుకు చేస్తున్నావు, నిన్ను మీ నాన్న ఏదో పావుగారిస్తే, తక్షకుడు అనేవాడు ఎవడో మీ నాన్న అన్యాయం చేస్తే వాడిని చంపాలి, కానీ అందరిని ఎందుకు చంపేస్తున్నావు నువ్వు అని అడిగాడు అనుకోండి, నువ్వెవడరా ముందు వీణి కూడా వేసేయండి అంటాడు. ఎందుకంటే అతనికి రాజు కదా అహం ఉంటుంది. అందుకని అతను ఏం చేస్తాడు తెలుసండి, అస్తీకుడు అతని పేరు, వచ్చి జనమేజయ మహారాజా
ఎంత అద్భుతమైన వాడు నువ్వు. అతను సర్పాల జాతివాడు అనమాట, ఒక బ్రాహ్మణుడికి వస్తాడు. ఎంత అద్భుతమైన వాడు నువ్వు, మీ నాన్నగారు పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ అంటే చిన్నప్పుడు శ్రీకృష్ణుడి చేత రక్షణ పొందినవాడు. స్వయంగా శ్రీకృష్ణుడు అంతటి వాడే వచ్చి బ్రహ్మాస్త్రాన్ని ఆయన మీద తల్లి గర్భంలో ఉన్నప్పుడు బ్రహ్మాస్త్రం వస్తే శ్రీకృష్ణుడు అంతటి వాడే ఆయన చుట్టూత ప్రదక్షిణ చేశాడు. అది పరీక్షిత్ మహారాజు. అతను మీ తండ్రి. వాట్ ఎ గ్రేట్. అనగానే జన్మేజయుడు ఇలా లేచాడు పైకి. ఎందుకని ఇక్కడ అస్తికుడు సరైన వాక్కులు వదులుతున్నాడు అతనికి. మీ తాతగారు ఎవరు? అర్జునుడు, వీరాది వీరుడు, మహావీరుడు, మహాభారత సంగ్రామాన్ని గెలిచిన వాడు మీ తాతగారు. ఆయన పెదనాన్న, ఆయన తాతగారు భీష్మ పితామహుడు, వారి తండ్రి ఇలా లిస్ట్ అంతా చెప్పాడు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు, మీ రాజ్యంలో జరిగిన గొప్పతనాలు అసలు ఏంటి తెలుసా నీకు? ఎంత అద్భుతమైన వంశం అయ్యా మీది, ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం అని ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. మాట్లాడడం మొదలుపెట్టగానే జనమేజయుడుకు బాగా ఉప్పొంగింది ఛాతి. ఆహా, మీరు నాకు చాలా సంతోషం కలిగించారు బ్రాహ్మణోత్తమ, ఏం కావాలో కోరుకోండి అన్నాడు. నాకేముద్దు కానీ ఇంత గొప్ప చరిత్ర ఉన్న మీరు ఒక చిన్న అల్పమైన పని చేస్తున్నారే అన్నాడు. ఏంటి అన్నాడు? అల్పమైన, చాలా ఎక్కడెక్కడో జీవిస్తున్న సర్పాలన్నీ చంపడం న్యాయమేనా? ప్రాణభిక్ష పెట్టే మీ వంశము, ధర్మంలో నడిచిన మీ వంశ చరిత్రని మీరు తుడిచేస్తున్నారు. ఎందుకంటే మీ నాయన ఏదో పాము గరిచిందంటే ఆయన కర్మానుసారం అది జరిగింది. మిగతా ప్రపంచంలో ఉన్న పాములన్నీ చంపేస్తున్నారే, ఏమి ధర్మం ఇది జన్మేజయ అన్నాడు. అనగానే అప్పుడు ఆయన అవేర్నెస్ వచ్చింది, వెంటనే సర్పయాగాన్ని ఆపించేశాడు. చరిత్రలో జరిగిన కథ ఇది మై డియర్ ఫ్రెండ్స్. అంటే అవతల వాడు అధర్మంలో ఉన్నప్పుడు నువ్వు అధర్మంలో ఉన్నావు అని వాడిని కమెంట్ చేస్తూ మాట్లాడకూడదు, ఎందుకంటే వాడు సుప్రీం పవర్లో ఉన్నాడు. అతన్ని పొగిడి అతనిలో గొప్పదాన్ని తనకు చూపించి ఆపించాడు. కొన్ని కోట్ల పాములు సర్పాల యొక్క ప్రాణాన్ని కాపాడాడు అస్తికుడు. చూసారా ఎలాగా? కేవలం సరి అయిన వాక్ విధానం. ఇంత ఇంకేం లేదు, ఆయన వాడిన అస్త్రం ఏ శక్తి వాళ్ళ. ఇప్పటికీ ఆఫ్రికాలో ఒక తెగ ఉంది. ఆ తెగలో ఎవరన్నా తప్పు చేశారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాడిని మన వాళ్ళు ఎక్కడన్నా తప్పు చేశారనుకోండి, రచ్చబండకు లాగి వాడిని చెట్టు కట్టేసి బండబూతులు తిట్టేసి పరువు తీసేసి కోర్టుకు లాగేసి కోర్టులో వాళ్ళని చింపి పీకి మనమేదో అందరం పవిత్రులమైనట్టుగా వాళ్ళని అపవిత్రులైనట్టుగా వాళ్ళని సర్వనాశనం చేస్తాం. ఇది ఒక సైకోయిజం అన్నమాట మనది. ఎందుకంటే ఎవడు సరిగా లేని ప్రబుద్ధుడు కాబట్టి. కానీ ఆఫ్రికాలో ఉన్న ఒక చిన్న అటవిక తెగ ఎంత బుద్ధుల్లో చూడండి. వాళ్ళు వాళ్ళ తెగలో ఎవడని తప్పు చేస్తే వాడిని సెంట్రల్లో నుంచోబెట్టి అందరూ రౌండ్గా డప్పులు బాజాలు పట్టుకొని వాడు ఆ తెగకు చేసిన ధర్మాలు, ఆ తెగకు చేసిన సాహసాలు అన్నీ పాటల రూపంలో పాడతారు. అంటే ఎవడో ఏదో తప్పు చేశాడు, వాడిని సెంట్రల్లో నుంచోబెట్టి ఆహా ఎంత గొప్పవాడివయ్యా, పలానాప్పుడు నువ్వు తెగను రక్షించావయ్యా, పలానాప్పుడు మాకు ఆహారం తెచ్చిపెట్టావయ్యా, పలానాప్పుడు నువ్వు ఇల్లు కట్టించావయ్యా, పలానాప్పుడు రక్తదానం చేసావయ్యా, ఇలాగ డప్పు వేస్తా తిరుగుతారు. దాంతో వాడు సిగ్గుపడిపోతాడు. ఇక్కడ వాడిని తిట్టట్లా పొగుడుతున్నారు, సిగ్గుపడిపోయి ఇంకా మరొకసారి ఆ తప్పు చేయడు. అది సరైన వాక్ విధానం. మన పిల్లలు తప్పు చేయగానే ఇంకా చూడండి ఛాన్స్ దొరికింది మనకి, ఎప్పుడు దొరుకుతారా అని ఆడి పేక పట్టుకుంటాం. అలాచకూడదు, సరైన వాక్ విధానం. తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోతాం. సరి అయిన జీవన వృత్తి నాలుగో పాయింట్. సరి అయిన జీవన వృత్తి ఉండాలి ఫ్రెండ్స్. చాలామంది దలైలామా గారు ఏమన్నారో మీకు తెలుసా? భారతీయులు ఎంతో పవిత్రంగా పొద్దున్నే లేచి పూజ చేస్తారు. పూజ అయిపోయిన మరుక్షణం గల్లా పెట్టి ముందు కూర్చొని వ్యాపారాలు, ఉద్యోగాలు, అధర్మాలు చేస్తుంటారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది, 2011లో ఇచ్చాడు ఇది. దీని మీద పెద్ద గోల అయింది, అది వేరే విషయం. ఆయన అన్నదానంలో తప్పే ఉందా చెప్పండి? ఏ షాపులో అన్నా చూడండి మూలం దేవుడు బొమ్మ ఉంటుంది, ఏ ఇంట్లో అన్నా చూడండి మూలం దేవుడు బొమ్మ ఉంటుంది, దానికి ఆరత అయిపోతుంటుంది, నమస్కారాలు అయిపోతుంటుంది, టెంకాయలు అయిపోతుంటుంది,
దైనందిన జీవితంలోకి వస్తారు. ఇక్కడ చికెన్ ఉడుకుతూ ఉంటుంది చెప్పండి. ఒక లాయర్ ఉంటాడు, వాడు పూజ చేస్తాడు, కూర్చుంటాడు సీట్లో కూర్చుంటాడు. ఆ చెప్పు నాయన నేను మటర్ చేశానండి. ఓకే నాతో చెప్తే చెప్పే ఇంకెవరితో చెప్పక అంటాడు. ఎందుకంటే నా వృత్తి అండి అంటాడు. ఒక మటన్ కొట్లో దేవుడు బొమ్మ ఉంటుంది, నమస్కారం పెడతాడు, మేక నరుకుతుంటాడు, నా వృత్తి అండి అంటాడు. ఎవరు రాశారు ఈ వృత్తిని మై డియర్ ఫ్రెండ్స్? సరి అయిన జీవన వృత్తి. సరికాని జీవన వృత్తి అయితే మీరు వేసుకోండి ఏది కావాలంటే అది. మీరు ఎప్పటికీ బుద్ధుళ్ళు అవ్వలేరు, మహాబుద్ధులు అసలు అవ్వలేరు. సరికాని జీవన వృత్తిలో ఉన్నారు చూసుకోండి. ఇతర ప్రాణి కోటి ఇతర మనిషి కోటికి బాధ కలిగించే ఏ వృత్తి అయినా సరికాని జీవన వృత్తి. వడ్డీ వ్యాపారం చేస్తున్నారు, అది సరికాని జీవన వృత్తి కాదు. ఆ వడ్డీ వ్యాపారం చేస్తూ బాధ పెడుతున్నారు, వడ్డీకి చక్రవడ్డీ వేసి పిండుతున్నారు, అది సరికాని జీవన వృత్తి. ఎందుకు అది ఎంచుకున్నారు? అది విడిచిపెట్టండి. బుద్ధులు కావాలంటే అవి విడిచిపెట్టాల్సిందే. ఒకడున్నాడు నా ఫ్రెండు, వాడు పత్రికారిని ఒక ప్రశ్న అడిగాడు. గురువు గారండి, నేను మున్సిపల్ ఆఫీస్లో ఎంప్లాయీని, మున్సిపల్ ఆఫీస్లో నేను పనిచేస్తున్నాను. మరి నా డ్యూటీ ఏంటంటే ఊళ్ళో కుక్కలను పట్టుకెళ్ళి చంపడం, అదే అది నా డ్యూటీ. సో దీన్ని నేను ఏం చెయ్యాలి, దీన్ని ఎలా దాటాలి? ఎందుకంటే నేను ధ్యానం చేస్తున్నాను, ఇప్పుడు నేను రోజు కుక్కలను టపాలు టపాలు అని కాలుస్తుంటే నాకు ఏదోలా ఉందండి. మరి నేను జాబ్ చేయాలి కదా, జాబ్ చేస్తున్నాను, మరి నా జీవన వృత్తి అండి అన్నాడు. గురుగారు ఒక్క మాటలో చెప్పాడు, నీది సరికాని జీవన వృత్తి, దట్స్ ఆల్. అయ్యో ఇప్పుడు ఏం చేయాలండి, జాబ్ ఈ సవతల భారై, మరండి నా నెల బతుకుతానండి. మహాబుద్ధుడు అవ్వాలంటే అవతల భారే, ఏదో బతికేస్తానులే అనుకుంటే కానిచ్చేసుకోండి, అది నీ ఇష్టం, చాయిస్ ఎవర్స్. బుద్ధత్వం ఏమన్నా సింపుల్ అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఊరికే అట్ట ఇచ్చేసేది అనుకుంటున్నారా? ఈ 8 పాయింట్లో ఉండాలి, అప్పుడే సరి అయిన మహాబుద్ధుడు అయ్యేది. సరికైన జీవన పూర్తి వేసుకొని ఎలాగవుతారు? చేపల చెరువులు వేసుకొని బుద్ధత్వం ఎలా వస్తుంది? జంతువులే కాదు మనుషులు పీడించే వ్యాపారం ఏది చేస్తున్నారో మీరు చెక్ చేసుకోండి. మీ చేతికి వచ్చే ధనములో హింస ఉన్నదా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని పేరే దొంగకూడు అంటారు గురూజీ. దొంగకూడు తినరాదు అంటాడు. దొంగకూడు అంటే వేదనకూడు, ఉసురుకూడు, బాధించేకూడు. నా మిత్రుడు ఒకడు ఉన్నాడు, ప్యూర్ వెజిటేరియన్, అసలు మాంసం మొట్టడు, శాకాహారి, చక్కగా ధ్యానం చేస్తాడు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాడు డాక్టర్ అన్నమాట, పైన ఉన్న కిందకు వచ్చేటప్పటికి పొద్దున్నే అరుస్తూ కేకలేస్తున్నాడు. ఏంటంటే అక్కడ ఒక పంచాయతీ జరుగుతుంది, ఒకడు డబ్బులు కట్టలేదు, వాడిని వాడి పిల్లోడిని బయటికి గెంటేశాడు. వాడు ఏడుస్తున్నాడు, కాళ్ళు వేలు పట్టుకుంటున్నాడు, అయ్యా అయ్యా బతికించిన కొడుకును, లేదు 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 గెట్అవుట్ గెట్అవుట్, మేమేం చేస్తాం అంటున్నాడు చాలా నిర్దయగా. నా మిత్రుల్లో అంత రాక్షసత్వం ఉందని నేను చూడలా. నేను అడిగాను, అరే నువ్వేంట్రా నువ్వు ధ్యానివి, ఒక బుద్ధుడివి, ఇంత ఇలా ఇంత దారుణంగా ఎలా ఉన్నావంటే, అన్నా నువ్వు ఇట్లో పట్టించుకోకన్నా నువ్వు, ఎందుకంటే మేము ఇలా చేయకపోతే మాకు అవ్వదన్నా. నేను నెలకు 100,000 రూపాయలు అద్దె కట్టాలన్నా నా హాస్పిటల్కి, మరి నేను అలా జాలితో ఉంటే నా పరిస్థితి ఎలాగన్నా అన్నాడు. వాడు బుద్ధుడు కాదు. నిన్ను ఎవడెంచుకోమన్నాడు? సరి కాని జీవన వృత్తిని. అవతల వాడు రక్తాన్ని పిండుతూ అవతల వాడు ఏడుపుతో చేయకూడదు వ్యాపారం. అందుకే మిత్రులారా, ఎవడొక వాడు చెక్ చేసుకోండి, మానేయండి వ్యాపారం, ఏమవుతుంది అది? చస్తామా ఏంటి? పక్షి బతుకుతుంది ఈ లోకంలో, కాకి బతుకుతుంది ఈ లోకంలో ఆనందంగా, మనం ఎందుకు బతకలేము? సరి కాని జీవన వృత్తిలో ఉంటూ బుద్ధులు ఎలా అవుతారు? మా వ్యాపారం అండి, వృత్తి ధర్మం అండి, ఇది ఒక అందమైన పేరు కాదు ఫ్రెండ్స్. వాల్మీకి కూడా ఇదే మాటలు మాట్లాడాడు. రత్నాకరుడు దొరికినన్నా లేచేస్తున్నాడు. నారదుడు వచ్చాడు ఒకరోజు, నారదుడు దొరికాడు, నారదుడు పేక పట్టుకున్నాడు, తే 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 అన్నాడు. ఏం తేమంటే, నా దగ్గర తుమ్మురు తప్ప ఏం లేదు, నా బొందా అన్నాడు. అట్టయితే నేను చంపేస్తా, అది నా రూల్ అన్నాడు. నన్ను చంపితే పాపం వస్తుంది కదా అన్నాడు. రత్నాకరుడు తెలివైనడు. అయితే నా భార్య బిడ్డను పోషించాలి కదా, మరి వాళ్ళు వాళ్ళకి నేను డబ్బులు ఇపోతే పాపం వస్తుంది కదా,
ఈ లాజిక్స్ చాలామంది దగ్గర ఉంటాయి, రెడీగా ఉంటాయి లాజిక్స్, వృత్తి ధర్మం అని భలే పెట్టుకుంటారు, సదుపాయ శాస్త్రాలు అనమాట ఇవన్నీ. అనగానే వాల్మీకి ఇంకా తెలివైనవాడు, రత్నాకరుడు ఇంకా రత్నాకరుడు తెలివైనవాడు, నా భార్య బిడ్డల్ని పోషించకపోతే పాపం వస్తుంది కదా అని లాజిక్ తీశాడు. తీగానే వాడికన్నా ఎక్కువ చదివాడు కదా నారదుడు, అవునా, అయితే వెళ్ళి వాళ్ళని అడిగిరాపు, ఆ పాపంలో భాగం పంచుకుంటారా అన్నాడు. ఎందుకంటే నారదుడు మహాబుద్ధుడు, రత్నాకరుడు ఒరఫ్ వాల్మీకి వెళ్ళాడు ఇంటికి, ఏమే భార్యమని నాకు పాపం వస్తుంది కదా మటర్లు చేస్తుంటే అందులో భాగం నువ్వు తీసుకుంటావు అన్నాడు. ఎవరు ఎట్కారంగా ఉందా, కావాలంటే డబ్బులే అంతేగాని పాపం ఏంది గేపమైంది, ఇదేంటి కొత్తగా మొదలెట్టావు, అలాంటివి ఏం లేవు, నేను భార్యను కాబట్టి నువ్వు నాకు డబ్బు తెచ్చివ్వాల్సిందే, ధనం ఇవ్వాల్సిందే అందామె. అనగానే ఆయన సగం చచ్చిపోయాడు. కొడుకు దగ్గరికి వెళ్ళాడు, ఏరన్న ఆయన నా పాపంలో భాగం తీసుకుంటావా అన్నాడు. నో 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 నో, గెట్అవుట్ గెట్అవుట్ డాడీ, వచ్చేటప్పుడు ల్యాప్టాప్ బట్టరా అన్నాడు. ఆడు మొత్తం చచ్చిపోయాడు. ఇంకేముంది, ఏడ్చుకుంటూ వచ్చాడు. నారదుడు హాయిగా కూర్చున్నాడు అడవిలో. అయ్యా ఏంది ఇది దారుణంగా ఉంది నా పరిస్థితి అన్నాడు. అప్పుడు చెప్పాడు, నాయన నీది సరికాని జీవన వృత్తి, ఈ సృష్టిలో సరి అయిన జీవన వృత్తిలోకి వెళ్ళు, అడుక్కొని తిను, భిక్షాటనికి వెళ్ళు, దోచుకోవద్దు. సరిచేశాడు. ఆ రోజు నుంచి అతను వాల్మీకి అయిపోయాడు. ఫ్రెండ్స్, ఒక దొంగల దొంగ హత్యలు చేసేవాడు వాల్మీకి అయ్యాడు ఈ భూమి మీద. మనం ఎందుకు కాలేము, మనం మా పెద్ద హత్యలు చేసామో ఏంటి, మహా అయితే కోడినో మేకనో తిని ఉంటాం, పక్కోని తిట్టు ఉంటాం, వాడిని వీడిని దోచుకొని ఉంటాం, మనం కాలేమా చెప్పండి. రత్నాకరుడు అయినప్పుడు మనం ఎందుకు కాలేము? సో ఫ్రెండ్స్, ఒక విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు, రాజు అతను అహంకారి, మనం ఎందుకు కాలేము? కనుక సరైన జీవన వృత్తి, శాకాహారమే తినాలి, మన సంపాదన ద్వారా ఇతర ప్రాణికోటికి బాధ కలిగించకూడదు, ఉసురు రాకూడదు, అప్పుడు మీరు శాకాహారం తిన్నా అది రక్తపు కూడా అయిపోతుంది, వడ్డీ వ్యాపారం చేసో లేకపోతే వృత్తి పేరు పెట్టుకొని అవతల వాళ్ళని పీడించకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఏ వ్యాపారమైనా చేయండి తప్పు కాదు, కానీ ఆ వ్యాపారంలో జంతువుది కానీ మనిషిది కానీ ఉసురు ఉండకూడదు. ఉసురు మీరు చెక్ చేసుకోండి, ఇంకా మీరు చేస్తున్న వ్యాపారాలు అంతేగాని ఈ వ్యాపారం మంచిది, ఈ వ్యాపారం చెడ్డదని నేను ఎలా చెప్తాను? వడ్డీ వ్యాపారం కూడా చెడ్డది కాదు, ధర్మ వడ్డీకి ఇచ్చుకునే వాళ్ళు ఉన్నారు, అంటే మీరు రూపాయి వడ్డీ ఇస్తున్నారు, 10 రూపాయలు వడ్డీ ఇస్తున్నారు కాదు, ఆ కట్టేటప్పుడు వాడు ఫీల్ అవుతాడు, ఏడుస్తాడు, బా ఎంత కష్టంగా ఉందిరా అని వాడు ఏడుస్తాడు, అది ఖచ్చితంగా మీకు కొడుతుంది ఫ్రెండ్స్, కుటుంబాలు కుటుంబాలు లేపేస్తుంది. అందుకని సరి అయిన జీవన వృత్తి మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఇక ఫిఫ్త్ వన్, సరి అయిన కర్మలు. ఇది చేష్టాక్షేత్రానికి సంబంధించింది, సరి అయిన కర్మలు. గురుజీ అంటారు పత్రిజీ, పరిప్రశ్న ప్రశ్నించవలే అంటాడు. మీకు ఇది అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒకసారి శ్రీడి సాయి దగ్గర శ్యామ కూర్చొని కాళ్ళు ఒత్తుతా ఉన్నాడు, నోట్లో సణుక్కుంటా ఉన్నాడు భగవద్గీత శ్లోకాలు. శ్యామ యొక్క ఆ భక్తుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, బాబా చదువుకోలేదు పెద్దగా, మీకేమన్నా శాస్త్రం మీద సందేహాలుంటే నన్ను అడగండి అని అంటుండేవాడు బాబా. మౌనంగా నవ్వుకుంటుండేవాడు శ్రీడి సాయి, ఎందుకంటే ఆయన శాస్త్రాల కన్నా పెద్ద శాస్త్రాలు చదివాడు కదా, సాధనా శాస్త్రం, ఆయన మహాబుద్ధుడయ్యాడు, ఇంక శాస్త్రాలతో పనేంటి. సరే, ఒకరోజు కాళ్ళు నొక్కుతూ ఓ శ్లోకం చదువుకుంటూ ఉన్నాడు, తత్వేత ప్రణిపాతేనా పరిప్రశ్న ఏనా అంటా అన్నాడు. ఏమయ్యా అంతలా గొనుక్కుంటున్నావు నోట్లో, ఏం చేస్తున్నావు అన్నాడు. భగవద్గీత శ్లోకాలు చదువుతున్నాను బాబా అన్నాడు, నీకు తెలియదులే అన్నట్టు. అనగానే, అవునా, అదేదో పైకి చదవచ్చు కదయ్యా, మేము కూడా వింటాం అన్నాడు. ఓకే బాబా అని చెప్పేసి తత్వేత ప్రణిపాతేనా అని మొత్తం పెద్దగా చదివాడు, పరిప్రశ్న ఏనా అన్నాడు. అప్పుడు అందులో బాబా ఒక క్వశ్చన్ అడిగాడు, పరిప్రశ్న ఏనా అంటే ఏంటి అన్నాడు. పరిప్రశ్న ఏనా అంటే ప్రశ్నించటం అన్నాడు ఆ భక్తుడు. అవునా, అప్పుడు ప్రశ్న ఏనా అనొచ్చు కదా, పరిప్రశ్న అని ఎందుకు పదం వాడాడు వ్యాసుడు అని అడిగాడు బాబా. అంతే ఈయన షాక్ కొట్టింది. తత్విద్ ప్రణిపాతేనా ప్రశ్న ఏనా అనొచ్చు కదా, పరిప్రశ్న ఏనా అని ఎందుకు అన్నాడు, పరి అన్న పదం ఎందుకు పెట్టాడు వ్యాసుడు. శ్యామ పాండిత్యం అంతా ఎగిరిపోయింది, బుర్ర పంచేలా బ్లాంక్ అయిపోయింది.
కలం నీళ్ళు వచ్చినాయి, ఏం తెలియదు అనుకుంటున్నాను ఈయనకి, ఈయనకి పరిప్రశ్నకి ప్రశ్నకి తేడా తెలిసిపోయిందా, అసలు అదేంటి నాకు తెలియదు ఇప్పటివరకు ఇన్ని శాస్త్రాలు చదివానని ఆయన కాళ్ళ మీద పడ్డాడు బాబా కాళ్ళ మీద వినయంతో. అప్పుడు బాబా చెప్పాడు అన్నమాట, పరిప్రశ్న అంటే వినయంతో ప్రశ్నించటం, ప్రశ్న ఏనా అంటే నాకు తెలుసు నీకు తెలుసో లేదా అని ప్రశ్నించటం, అది తేడా ఫ్రెండ్స్. అందుకే ఎప్పుడు కూడా ఎవరినైనా సరే ప్రశ్నించాలి అనుకుంటే నాకు ఇది తెలియదు దయచేసి తెలియ చెప్పండి అని వినయంతో అడగడం. అర్జునుడు వినయంతో అడిగాడు కృష్ణుణ్ణి, అది సరి అయిన కర్మలో వినయమే సరి అయిన కర్మ ఫ్రెండ్స్. ఈ సృష్టిలో జ్ఞానవంతులకి మీరు మహాబుద్ధుడు అవ్వాలంటే వినయమే సరి అయిన కర్మ. కర్మ అంటే యాక్టివిటీస్, చేష్టలు, చేష్టాక్షేత్రం ఇది. అందుకే గురుజీ ఏమంటాడంటే వినయంతో అడగాలి అంటాడు. అర్జునుడు వినయంతో అడిగాడు కృష్ణ, కర్మయోగం గురించి అద్భుతంగా చెప్పావయ్యా, ఆత్మవిజ్ఞాన యోగం చెప్పు, రాజయోగం చెప్పు, అసలు అది ఎందుకు అలా అయ్యింది, ప్లీజ్ ప్లీజ్ చేద్దాం లేద్దాం, అసలు ఇలాంటి అద్భుతమైంది ఎక్కడ దొరుకుతుందయ్యా, చెప్పవా చెప్పవా. కృష్ణుణ్ణి ఇలా పట్టుకొని అడిగాడు. దాంతో కృష్ణుడు ఇంకా ఆనందించి చెప్పాడు, యాక్చువల్గా భగవద్గీత రెండు అధ్యాయాలే నన్ను అడిగితే, మొట్టమొదటిది విషాద యోగం ప్రశ్న, రెండోది సాంఖ్యం ఆన్సర్, అయిపోయింది క్లోజ్ భగవద్గీత, యుద్ధం చేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలా. కానీ అంతసేపు ఎందుకు సాగింది యుద్ధం, అంతసేపు ఎందుకు సాగింది భగవద్గీత, 18 అధ్యాయాలు ఎందుకు సాగిందంటే అర్జునుడి యొక్క పరిప్రశ్న. అప్పుడు జ్ఞానామృతం వస్తుంది ఫ్రెండ్స్. అందుకని ఎప్పుడు కూడా సరి అయిన చేష్ట అంటే, సరి అయిన కర్మలు అంటే వినయంతో అడగడము, వినయంతో ప్రశ్నించటము, వినయంతో పనిచేయడము. ఆంజనేయుని చూడండి ఎంత వినయంతో పనిచేస్తాడో, అది సరి అయిన చేష్టలు, వాటిని సరి అయిన కర్మలు అంటారు. సరి కాని కర్మలు ఉన్నాయి, అవి చేయకూడదు మనం. కనుక ఫిఫ్త్ వన్ సరి అయిన కర్మలో ఈరోజు మనం బుద్ధుడి యొక్క అష్టాంగ యోగం పత్రిజీ యొక్క కోణంలో మనం చెప్తున్నాము. అందులో మొట్టమొదటిది ఈ బుద్ధుళ్ళు ప్రబుద్ధుళ్ళు అనేవాళ్ళు ఉంటారు ఈ లోకంలో, ప్రబుద్ధుళ్ళు బుద్ధులు అవ్వాలి, బుద్ధులు మహాబుద్ధులు అవ్వాలంటారు గురూజీ. అలా అవ్వాలంటే 8 పాయింట్స్, 1 సరి అయిన దృక్పథం, 2 సరి అయిన కోరికలు, 3 సరి అయిన వాక్విధానం, 4 సరి అయిన జీవన భృతి, 5 సరి అయిన కర్మలు. ఎప్పుడు సరి అయిన కర్మలు చేయాలి, ఇక 6 పాయింట్స్ చెప్పుకున్నాం. ద 6th వన్ సరి అయిన శ్రద్ధ, 7th వన్ సరి అయిన ఏకాగ్రత, 8th వన్ సరి అయిన ధ్యానం. ఈ 3 ఒకే కేటగిరీ కిందకు వస్తాయి. సరి అయిన శ్రద్ధ, వినేటప్పుడు శ్రద్ధ ఉండాలి, చెప్పేటప్పుడు ఏకాగ్రత ఉండాలి, చేసేటప్పుడు ధ్యానం ఉండాలి. 3 ఒకే అద్భుత పాయింట్స్. సరి అయిన శ్రద్ధ, గురూజీ అంటాడు వినేటప్పుడు శ్రద్ధగా వినాలి అంటాడు. ఒకసారి రైల్వే స్టేషన్లో నుంచున్నాం గురువుగారు మేము పత్రికారితో, ఒక పాయింట్ చెప్తున్నారు రైల్వే స్టేషన్లో, ఆయనకి ఎప్పుడు అది కనెక్ట్ అవుతుందో తెలీదా, మేము శ్రద్ధగా వింటున్నాం. ఇంతలో నా పక్కన మిత్రుడు ఉన్నాడు, వాడి కర్మకాలి ఎవడో వచ్చి, ఏమండి ఈ ట్రైన్ ఎక్కడ ఉంటుంది అని టికెట్ చూపించి అడిగాడు. వెంటనే వీడేం చేశాడంటే అటు తిరిగి ఈ ట్రైన్ పలానా ప్లాట్ఫామ్ చెప్తా ఉన్నాడు అంతే. గురువుగారు ఏం చేశాడు తెలుసా, వాడిని ఫడాలు ఫడాలు అని 2 చెంపల మీద కొట్టాడు. ఆ ప్రయాణికుడు పారిపోయాడు టికెట్ పట్టుకొని, వీడు చెంపలేలా పట్టుకొని ఉంచున్నాడు. ఏంట్రా బాబు నేను అడ్రస్ చెప్పడం కూడా పొరపాటు అయిందా అని. నీకు అర్థమైంది ఇక్కడ ఏం జరిగిందో అంటే, గురూజీ చెప్తున్న పత్రిజీ ఒక అద్భుతమైన పాయింట్ చెప్తున్నాడు అక్కడ ఉన్న 5 గురికి. ఎందుకంటే ఏదో వస్తుంది అద్భుతం ఒక సీనియర్ దగ్గర నుంచి. అప్పుడు మేము వింటున్నాం, వింటుంటే అతను తన శ్రద్ధని టికెట్ వైపు పెట్టాడు. చూసారా, ఈ అడ్రస్ నువ్వు కాదు ఇంకోటి చెప్తాడు, బోల్డ్ మంది ఉన్నారు అక్కడ అడ్రస్లు చెప్పడానికి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఇది చెప్పడానికి ఒక్కడే ఉన్నాడు. నీ శ్రద్ధ ఇక్కడే ఉండాలి, ఇంకో చాటుకి వెళ్ళకూడదు, ప్రపంచం కూలిపోని తలకిందులైపోయినాయి ఏమేమైనా పోయినాయి, నీ శ్రద్ధ దాని మీదే ఉండాలి, అది సరి అయిన శ్రద్ధ. దానికి రోల్ మోడల్ ఏకలవ్యుని తీసుకుందాం, ఎంత శ్రద్ధ పెట్టాడో చూడండి. గురువుగారు నేర్పడం అన్నాడు, ఈ విద్య నీకు నేర్పడం అవ్వదు, ఎందుకంటే నువ్వు నేర్చుకోవడానికి అనర్హుడివి. అంటే ఆ రోజుల్లో అలాగ ఉండేది, నేర్చు అందరికీ అన్నీ నేర్పరు, కేటగిరీస్ ఉండే అన్నమాట. ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళి మీరు నాకు కూడా గన్నేవ్వండి సమానత్వం ఉండాలి కదా అంటే ఇస్తారేంటి,
అలాగనమాట. ఆయుధాలు ఇవ్వకూడదు ఆయన, మీ 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 వృత్తి వేరు, ఇవ్వకూడదు అని చెప్పాడు మర్యాదగా. వినలేకలా వీడు. అయినా నేర్చుకోవాల్సిందే అతను, పట్టుదల పట్టుదల పట్టుదల, నేర్చుకోవాల్సిందే నేర్చుకోవాల్సిందే. అప్పుడు ధ్యానంలో కూర్చొని ఫిజికల్ బాడీలోంచి బయటకు వచ్చి ఆశ్లోకంలోకి వెళ్ళి, ఆశ్లోకంలో ఉన్న ఈ ద్రోణాచార్యుడు టోటాలిటీలోకి వెళ్ళి, ఎందుకంటే అన్నమయ్య కోసం, ప్రాణమయ్య కోసం, మనమయ్య కోసం, ఆనందమయ్య కోసం, విజ్ఞానమయ్య కోసం, ఇలా ఉంటాయి. విజ్ఞానమయ్య కోసం అంటే ఇతను ఫిజికల్ బాడీలోంచి బయటకు వచ్చి ఒక్కొక్క బాడీలో వేసి దాటుకొని విజ్ఞానమయ్య కోసంకి వెళ్ళి, ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు విజ్ఞానమయ్య కోసంలోకి వెళ్ళి, అంటే అతను కంప్యూటర్లోకి వెళ్ళి పెన్ డ్రైవ్ అట అతను డాటా తీసుకొని మళ్ళీ కిందకు వచ్చి ప్రాక్టీస్ చేశాడు. ఎంత శ్రద్ధ, ఎంత శ్రద్ధ! మనకు చెప్తుంటేనే ఆవలింతలు వస్తాయి. ఇది చెప్తుంటే అడు చూస్తాం. చూసారా, ద గ్రేట్ మాస్టర్ ఏకలవ్య శ్రద్ధ విషయంలో. మిగతా కథ పక్కనట్టండి, శ్రద్ధ విషయంలో ఏకలవ్యుడు గ్రేట్. తర్వాత గురువుగారు వచ్చాడు, ఏలు దించేశాడు, అది వేరే కథ. అయినా ఊరుకున్నాడా? ఇయ్యలు పోతాం, ఇయ్యలు ఉంది కదా, మళ్ళీ శ్రద్ధగా దీంతో ప్రాక్టీస్ చేశాడు. ఎవడు ఆపగలడు శ్రద్ధ ఉన్నవాడిని? కర్ణుడిని ఎవడు ఆపగలిగాడు నేర్చుకోకుండా? కనుక ఫ్రెండ్స్, శ్రద్ధే సృష్టిలో ముఖ్యమైనది. శ్రద్ధ లేని వాడు వంకలు చెప్తుంటాడు. అందుకే గురుజీ అంటాడు, వినేటప్పుడు శ్రద్ధ అంటాడు. ఎన్నో ఉన్నాయి శ్రద్ధ మీద. మన శ్రద్ధ ఎంత ఉందో మనం పరిశీలించుకోవాలి. ఎక్కడో ఆలోచిస్తూ వింటుంటాం, ఏదో ఆలోచిస్తూ చేస్తుంటాం. కనుక అలా కాకుండా ఏదైతే వింటున్నారో దాని మీద శ్రద్ధ పెట్టాలి. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్, అది మన శ్రద్ధ, అది కూడదు. ఇక సెవెంత్ పాయింట్లోకి వెళ్ళిపోతాం. సరి అయిన ఏకాగ్రత. ఏ పని చేసినప్పుడు ఆ పనిలో ఉండడమే సరి అయిన ఏకాగ్రత. నన్ను చాలామంది చెప్తుంటారు, నేను ఎప్పుడు శ్వాస మీదే ఉంటానండి అని చెప్తారు. నువ్వు అప్పుడు బుద్ధుడు అవుతావు, కానీ మహాబుద్ధుడు అవ్వవు. ఎప్పుడు శ్వాస మీద ఎలా ఉంటారు? వంట చేసేటప్పుడు శ్వాస మీద ఉంటారా? బట్టలు ఎత్తుకునేటప్పుడు శ్వాస మీద ఉంటారా? డ్రైవింగ్ చేసేటప్పుడు శ్వాస మీద ఉంటారా? కళ్ళు కూడా మూసుకోండి, ఒక పని అయిపోద్ది. ఎప్పుడు శ్వాస మీద ఉండకూడదు ఫ్రెండ్స్. ఏ పని చేస్తున్నప్పుడు ఆ పని మీద ఉండాలి, అదే మహాబుద్ధుడు యొక్క లక్షణం. నువ్వు వంట చేస్తుంటే వంట మీదే ఉండాలి, లయమైపోవాలి. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై. ఆకు దగ్గర ఆకులా అయిపోవాలి, పువ్వు దగ్గర పువ్వులా అయిపోవాలి, కొమ్మ దగ్గర కొమ్మలా అయిపోవాలి. అది సరి అయిన ఏకాగ్రత. ఏ పని చేస్తున్నప్పుడు ఆ పనిలో ఉండాలి. మీరు టీచ్ చేస్తున్నాడు, అందులోనే ఉండాలి. ఇక్కడ టీచ్ చేస్తే ఇంకోటి ఆలోచించకూడదు. ఇది మనం ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. అన్నం తినేటప్పుడు అన్నంలో ఉండాలి. ఎంతో రుచిరా. రామదాస్కి ఇంత ఉప్పేసి ఇంత పిండేసి రొట్టె తయారు చేసి ఇచ్చారు. ఆ రొట్టె తింటూ ఎంతో రుచిరా అన్నాడు. వాళ్ళకి అర్థం కాల, వీడికేంట్రా బాబు ఉప్పు ఉప్పు బన్నిస్తే ఎంతో రుచి అంటాడు. అంటే అతను అందులోనే ఉన్నాడు. చూసారా ఫ్రెండ్స్? కనుక ఏ పని చేస్తున్నప్పుడు ఆ పనిలో ఉండడమే అసలైన బుద్ధత్వం. కళ్ళు రెండు మూసుకొని ధ్యానం చేస్తున్నాం. అప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు శ్వాస మీద ఉండాలి, అది సరైన ఏకాగ్రత. ధ్యానం చేసేటప్పుడు ఏమో బుర్ర ఎక్కడ ఉంటుంది, పని చేసేటప్పుడేమో ధ్యానం మీద బుర్ర ఉంటుంది, ఇటు అటు అటు ఇటు వెళ్తుంటుంది అది. అందుకని ఆ సరైన ఏకాగ్రతలో ఉంచాలి దాన్ని. చిన్నప్పుడు కథ చదువుకున్నాం కదా, అర్జునుడు. అర్జున ఏం కనిపిస్తుంది అన్నాడు. ముందు దుర్యోధను పిలిచాడు. దుర్యోధన ఏం కనిపిస్తుంది అన్నాడు. పక్షి బొమ్మ పెట్టాడు, చెక్క బొమ్మ, చెక్క పక్షిని పెట్టి దాన్ని కన్నును చూడు అన్నాడు. గురి పెట్టాడు బాణం. అంటే ఆయన శబ్దభేద విద్య నేర్పించడానికి హూజ్ ఎలిజిబుల్ పర్సన్ అని పరిశీలన చేస్తున్నాడు. టెస్ట్ పెట్టాడు, హోప్ టెస్ట్ అన్నమాట. పెట్టి అందరినీ చెక్క బొమ్మ చూపించి పంచపాండవుల్ని అండ్ కౌరవులు అందరిని పిలిచి ఆ చెక్క బొమ్మను చూడండి, అందులో కన్నును చూడండి, కన్ను కంటికి బాణం తగలాలి అన్నాడు. గురి పెట్టు అన్నాడు. గురి పెట్టగానే ఏం కనిపిస్తుంది అన్నాడు. దుర్యోధను ఏం చెప్పాడు, చెట్టు కనబడుతుంది అన్నాడు. గెట్అవుట్, నువ్వు బతికిరా అన్నాడు. తర్వాత ఇంకోటి పిలిచాడు, భీముని పిలిచాడు. ఏం కనపడుతుంది, మామిడి పళ్ళు కనపడుతున్నాయి అన్నాడు. గెట్అవుట్, నువ్వు బతికిరావు అన్నాడు. ఇంకోటి పిలిచాడు, ఏం కనపడుతుంది, పక్షి కనపడుతుంది, గెట్అవుట్, పనికిరావు అన్నాడు. ఇంకోటి పిలిచాడు, ఏం కనపడుతుంది, పక్షి తల కనపడుతుంది, గెట్అవుట్, నువ్వు బతికిరావు అన్నాడు. అర్జునుడు వచ్చాడు, ఏం కనపడుతుంది, ఏమి కనపడలేదు గురుగారు, టార్గెట్ పక్షి కన్ను అన్నారు కదా, కన్ను ఒక్కటే రౌండ్ కనపడుతుంది, సర్కిల్ ఒకటే కనపడుతుంది గురుగారు, కమాన్ వదిలే బాణం అన్నాడు. ఆ పక్షి బొమ్మ కన్ను బొమ్మలోకి వెళ్ళి కరెక్ట్గా గుచ్చుకుంది. సో ఈజ్ ది ఎలిజిబుల్. చూసారా, శబ్దభేది విద్య.
బాణాలు వేయడం అందరికి నేర్పాడు. శబ్దభేద విద్య స్పెషల్ కోర్సు, అది కేవలం అర్జునుడికి ఎందుకు నేర్పాడు అంటే అర్జున్ అంటే ఇష్టమై కాదు ఫ్రెండ్స్, ఈజ్ ద ఎలిజిబుల్. ఎందుకు? సరి అయిన ఏకాగ్రత, సరి అయిన ఏకాగ్రత. అలాగే మనం కూడా సరి అయిన ఏకాగ్రత పెడితే విశ్వం పంపిస్తుంది ద్రోణాచార్యులు లాంటి వాడిని. అర్జునులో ఏకాగ్రత ఉంది కాబట్టి ద్రోణాచార్యుడు ఎక్కడెక్కడ ఉన్నాడో ఎత్తుకుంటూ వచ్చాడు, వస్తాడంతే. గురువు శిష్యుడికి సరి అయిన ఏకాగ్రత ఉన్న రోజు, సరి అయిన శ్రద్ధ ఉన్న రోజు, సరి అయిన ఏకాగ్రత నేర్పించే గురువు వచ్చేస్తాడు. అందుకే ఫ్రెండ్స్ రెండు చాలా ఇంపార్టెంట్. అష్టాంగ యోగంలో మహాబుద్ధుడు అవ్వాలంటే సరి అయిన ఏకాగ్రత అర్జున్లాగా. ద సిక్స్త్ పాయింట్ ఈజ్ సరి అయిన శ్రద్ధ ఏకలవ్యులాగా. ద సెవెంత్ పాయింట్ ఈజ్ సరి అయిన ఏకాగ్రత ద్రోణాచార్యులాగా. ఇక లాస్ట్లో అది సరి అయిన ధ్యానం, ఇదే మహాబుద్ధుడిని చేసేది. ఏంటి సరి అయిన ధ్యానం? నామం, రూపం, మంత్రం, తంత్రం, యంత్రం, దృశ్యం ఏమీ లేకుండా శూన్యమైపోవడమే. ఆ శూన్యం చేసేది ఏంటి? మరి దారి ఉండాలి కదా, అందరూ అంటారు శూన్యమైపోని. అలా శూన్యం చేసేది ఏంటి? సహజమైనది ఏంటుంది? శ్వాస. శ్వాస మీద ధ్యాసే సరి అయిన ధ్యానం. బుద్ధుడిచ్చిన గొప్ప అష్టాంగ యోగం ఇది, అష్టాంగ మార్గం ఇది. రామకృష్ణ పరమహంస ఏం చేశాడంటే, అమ్మవారి ఉపాసకుడు కదా ఆయన, సహజంగానే అమ్మవారిని చూస్తే ఇలా పరవశించి ధ్యానంలో కనెక్ట్ అయిపోయాడు. అక్కడ వరకు ఓకే, మీరు బుద్ధులు అయిపోవచ్చు, మహాబుద్ధులు అవ్వలేరు. ఆయన అక్కడ వరకు బుద్ధుడయ్యాడు, మహాబుద్ధుడి దగ్గర ఆగిపోయాడు. అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే తోతాపుని పంపించింది. అయ్యా ఆయన బుద్ధత్వం దగ్గర ఆగిపోయాడు, మహాబుద్ధత్వం అయి పంపించాలి, నువ్వు వెళ్ళు అంటది. తోతాపూరి వస్తాడు, రామకృష్ణ పరమహంసనే చూస్తాడు, ఏం చేస్తున్నావు? ధ్యానం చేస్తున్నాను. వెరీ గుడ్. ఏం కనిపిస్తుంది? మహాపరసించిపోతున్నా, నాకు నా తల్లి కనిపిస్తుంది సౌందర్యంతో. అయ్యో నా తల్లి ఎంత అద్భుతంగా ఉంది, ఎంత కరుణా హృదయం, ఎంత కరుణ చూపులు. ఆమె దాటి వెళ్ళరా బాబు అంటాడు. దాటి వెళ్ళాలా? అదేంటంటాడు, ఆమె దాటి వెళ్తేనే నీకు నిజరూప దర్శనం జరుగుతుంది అమ్మవారిది. ఇది నువ్వు కల్పించుకున్న రూపం, నీ మనసు కల్పించింది, ఇంకా దాటి వెళ్ళిన ఆయన అంటాడు. ఎలా వెళ్ళాలండి అంటాడు. ఇంకా ధ్యానించు అంటాడు. మళ్ళీ అమ్మవారి వస్తుంది, అయ్యో నేను వెళ్ళకపోతున్నానండి. అమ్మని అడ్డు తొలగించుకో, అడ్డంగా నరికేయి అంటాడు. నా తల్లిని నరకడమా, ఏం మాట్లాడుతున్నారు మీరు అంటాడు. నువ్వు నరికే ముందు, లేదంటే నీ కథ అయిపోద్ది ఈరోజుతో అంటాడు. ఎలా నరకాలండి అంటాడు. కత్తితో నరక అంటాడు. కత్తి ఆడి నుంచి తేనండి అంటాడు. ఇదంతా ధ్యానంలో జరుగుతుంటుంది, గైడెడ్ మెడిటేషన్ ఇస్తున్నాడు. తోతాపూరి రామకృష్ణ పరమహంసకి గైడెడ్ మెడిటేషన్ చేయించాడు తెలుసా మీకు ఫ్రెండ్స్? గైడెడ్ మెడిటేషన్ మీద పడి ఏడుస్తుంటారు చాలా మంది. కాదు, తోతాపూరి రామకృష్ణ పరమహంసను ధ్యానంలో కూర్చోబెట్టి గైడెడ్ మెడిటేషన్ చేయించాడు. కళ్ళు మూసుకో, సజన గమనించు, వెళ్ళిపో, నా అమ్మ వచ్చిందండి, అమ్మ వచ్చిందా, ఏసేయ్, అమ్మో నా తల్లి ఇడిమా, వెయ్యాలనైనా తప్పదు. నిజరూప దర్శనం కావాలా వద్దా? కావాలండి. నిజం అమ్మ కావాలా వద్దా? కావాలండి. మరి అయితే ఈ డూప్లికేట్ అమ్మను తప్పించు. ఎలాగండి? కత్తితో నరకు. ఎలా నరకాలండి? కత్తి తెచ్చుకో. ఎక్కడి నుంచి తానండి? అమ్మను ఎక్కడి నుంచి తెచ్చావు? కత్తి అక్కడి నుంచి దేవోయి అన్నాడు. అప్పుడు ఆయన మొహం ఇలా పెట్టేసుకొని ఒక కత్తిని సృష్టించుకొని అమ్మవారిని ఇలా అడ్డంగా నరికాడు. ఆమె ఇలా అడ్డు తొలగింది. అప్పుడు ఆ మధ్యలో నుంచి వెళ్ళాడు. ఆ రోజు కలిగింది ఆయనకి మహాబుద్ధత్వం, మహాశుద్ధ చైతన్యం, మహాసంపూర్ణత్వంలోకి ఆ రోజు వెళ్ళాడు. మూడు నిలబెట్టింది ఆయనకి. ఎందుకని? సరికాని ధ్యానం ద్వారా వెళ్ళాడు కాబట్టి. అంతే, అంతమించి ఏం లేదండి, పెద్ద నేరం ఏం కాదు. కాదు, సరికాని ధ్యానం అంటే మంత్రం ద్వారా, తంత్రం ద్వారా, యంత్రం ద్వారా, ఇవి కూడా ఉన్నాయి, తప్పేం కాదు, నేను వాటిని తప్పు పట్టట్లేదు ఫ్రెండ్స్. కాకపోతే వాటికన్నా అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు మనం ఉన్నాము, అడ్వాన్స్డ్ యుగంలో ఉన్నాము. సరి అయిన శ్వాసతో అనుసంధానమై ధ్యానం చేయడమే, శ్వాసానుసంధానమే సరి అయిన ధ్యానం. ఎందుకు సరి అయిన ధ్యానమో? అవన్నీ సరికాని ధ్యానాలు అంటే ఈ ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు మనకి ఇంతలా ఫోన్ ఉండేది, దాన్ని ఇలా తిప్పుకునేవాళ్ళం, 10 సార్లు తిప్పాలి, 10 నెంబర్లు కొట్టాలంటే. అది అప్పుడు టెక్నాలజీ. ఇప్పుడు మీరు ఆ ఫోన్ని మెల్ల వేసుకొని తిప్పుకుంటూ కూర్చుంటారా, సెల్ ఫోన్ని టిక్ 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 అంటారా? ఇప్పుడు ఉన్న ఫోన్ హే గూగుల్ అంటే నెంబర్ కలిపేస్తుంది. అప్పుడు ఫోన్ ఇలా తిప్పుకునేవాళ్ళు గంటసేపు, లైన్ కలిస్తే అదృష్టం, కాకపోతే మళ్ళా తిప్పాలి. ఇప్పుడు ఏ ఫోన్ వాడతారు మీరు? ఈ అడ్వాన్స్డ్ ఫోన్ కదా వాడతాం. అది ఉంది ఇంట్లో అలంకారంగా, ఏదో మూల పెట్టి ఉంటాం దాన్ని.
ఇప్పుడు అది వాడేమనుకోండి, సరికాని ఫోన్ అది, నవ్వుతారు అందరు, ఏంట్రా బాబు ఈ ఫోన్ వాడుతున్నా ఇంకా బుద్ధి లేదు నీకు అంటారు. చూసారా, మీరు బుద్ధి లేని వాళ్ళు అయిపోతారు. అలాగే నా ఫోన్ తప్పు కాదు, నేను చెప్పేది ఆ ఫోన్ ఆ యుగానికి అప్పటికి ఆ కాలానికి అది అవసరం వాడాము. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ అడ్వాన్స్ లేటెస్ట్ ఫోన్ వాడుతున్నాము, మరి ఇంక దాంతో పని లేదు కదా, దాన్ని పక్కన పెట్టి నమస్కారం పెట్టడము, దీన్ని వాడుకోవటం, రేపు దీనికన్నా ఇంకో అడ్వాన్స్ ఫోన్ వస్తే దాన్ని వాడతాం. అలాగే ఈ యుగానికి వెనకటి యుగానికి మంత్రము తంత్రము యంత్రము రూపము స్మరణ ఇవన్నీ ధ్యానానికి ఉపయోగపడేవి. ఇప్పుడు అడ్వాన్స్ వచ్చింది, కాలం ఎలాగైతే మారి టెక్నాలజీ మారి ఉన్నతమైన టెక్నాలజీ వాడుకుని సుఖాలు అనిపిస్తున్నామో, ఆధ్యాత్మికంలో కూడా ఉన్నత దానిలోకి వెళ్ళడానికి పరమయోగులు ఇచ్చిన కానుకలు ఇవన్నీ. మనం అడ్వాన్స్ వాడుకుంటామా ఓల్డ్ వాడతామా మీరే చెప్పండి. కనుక అడ్వాన్స్డ్ వాడుకొని ముందుకెళ్ళవలే. అడ్వాన్స్ స్పిరిచువల్ టెక్నాలజీ ఏంటయ్యా అంటే శ్వాస మీద ధ్యాస, శ్వాసను గమనిస్తూ ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవడమే, మీతో మీరు, ఇది సరైన ధ్యానం. కనుక ఫ్రెండ్స్ సరైన ధ్యానం చేద్దాం, మహాబుద్ధులు అయిపోదాం. మరొక్కసారి అన్నీ ఒకసారి చెప్పేసి క్లోజ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మనం బుద్ధులు అవ్వాలి, మహాబుద్ధులు అవ్వాలంటారు పత్రిజీ. బుద్ధుడు అవ్వాలి కాదు, మహాబుద్ధుడు అవ్వాలి పత్రిజీ వాచ. సరి అయిన దృక్పథం, సరి అయిన కోరికలు, సరి అయిన వాక్ విధానం, సరి అయిన జీవన వృత్తి, సరి అయిన చేష్టలు, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన ధ్యానం, ఇది ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి అందరికీ ఆత్మ ప్రణామాలు, బుద్ధునికి ఆత్మ ప్రణామాలు, పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.